अंदर की नमस्कार नैन मी मानस वेलकम बैक टू अवर चैनल मी मानस शेखर टॉपिक वाइज का असल टूकी क्वेश्चन चवे पास अे चांस उ चूदा इंटरमीडिएट सप्ले एग्जाम्स चला दच्चाई चदवानी टाइम लेदान विषय मन अर तुम कारणमेदी सांस्कृत सब्जेक्ट पे सांस्कृत सब्जेक्ट फेल ये टॉपिक्स चे इन तक टाइम पास अे चांसो इप्ड चूँगी फस्ट टाइम मैं झानल एवरना चूसते सब्सक्राइब चयी लाइक चयी शेर चयीना डाउट्स का लेदा मे अभिप्राय का कमेंट रूप में तेजेटे मर्चिपक क्वेश्चन पेपर फस्ट रोमन श्लोकम पुरोहित्व भाव लिखता सांस्कृत राने वालू सांस्कृत अंटे भयम कलिगिन वालू श्लोकम राय लेकपोयिना कनीसं कविपरिचयं भावमन्ना रायंडि आ श्लोकानिकि तगिनटुवंटि कविपरिचयं भावमन्ना रायंडि मैक्सिमम 3 मार्क्स अन्ना वच्चे चांस उंटुंदि नेक्स्ट सेकंड अंड थर्ड रोमन्स वच्चेटप्पटिकि पद्य भागं गद्य भागं एस्से क्वेश्चन्स ई एस्से क्वेश्चन्स कानु स्वेदेश्य पुष्पाणि मायावटुः ई రెండు ఎస్సేలు చూసుకుంటే సరిపోతుంది స్వేదస్య పుష్పాణి మాయావటుహు ఈచ్ వన్ 6 మార్క్స్ టోటల్ 12 మార్క్స్ నెక్స్ట్ ఫోర్త్ రోమన్ వచ్చేటప్పటికి నాన్ డిటైల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ నాన్ డిటైల్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం రాసేది చదివేది కూడా సింగిల్ వర్డ్లోనే ఉంటాయి మిగిలినటువంటి ఆన్సర్ అంతా కూడా క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది కాబట్టి जस्ट ये वर्ड प्लेस लो ये आंसर पेटालने चूसकटे सरपोतुंदी नॉन डिटेल क्वेश्चन की कानू 8 मार्क्स नेक्स्ट 10th एंड 11th रोमन्स 10th रोमन वच्चेटप्पटिकि शब्दालु ई शब्दाल कोसम वन फल वारी मूडु शब्दालु चूसुकोंडि डेफिनेट गा ओक शब्दं वस्तुंदि वन फल वारी मूडिटिलो ओकटि डेफिनेट गा उंटुंदि దీనికి కాను 6 మార్క్స్ నెక్స్ట్ రోమన్ 11th రోమన్ ఈ 11th రోమన్ ధాతువులు ధాతువులు జస్ట్ ప్యాటర్న్ మనం ప్రిపేర్ అయితే చాలు ఈ ప్యాటర్న్ ఎలా రాయాలి ఎలా అప్లై చేయాలి అనేది ఆల్్రెడీ మనం కొన్ని వీడియోస్ తీసున్నాం ఆ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ వన్ 12th అండ్ 13th రోమన్స్ 12 13 ఈ 12 13 రోమన్స్ వచ్చేటప్పటికి సందులు ఉంటాయి కలిపిస్తే మనం విడదీసి సంధి పేరు రాయాలి విడదీసిస్తే కలిపి సంధి పేరు రాయాలి ఈ సందుల కోసం వచ్చేటప్పటికి అంటే ఈ 12 13 రోమన్స్ కోసం అయవాయవ పూర్వరూప ఈ రెండు సందులు నేర్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీటిలో ఎగ్జాంపుల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఈ తక్కువ టైం లో మనం ఆ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మాక్సిమం 12 లో 8 మార్క్స్ అన్న వస్తాయి జస్ట్ 6 మార్క్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది అయవాయవ పూర్వరూప ఈ రెండు సందులు మాత్రమే చూసుకోండి నెక్స్ట్ అండ్ లాస్ట్ రోమన్ 15 16 ఇవి పద్య భాగం 1 వర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ గద్య భాగం 1 వర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ మీ ఇష్టం వచ్చినవి సిలబస్ లో ఉన్నవి ఏమైనా పద్య భాగంలో ఒక 2 లెసన్స్ గద్య భాగంలో ఒక 2 లెసన్స్ వన్ వర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి లేదు ఇప్పుడు చదివినా కూడా మాకు రావు అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ట్రాన్స్లేషన్స్ అంటే అనువాదాలు సంస్కృత సెంటెన్స్ ఇస్తే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేసి రాయాలి ఆ టాపిక్ చూసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు చెప్పినవన్నీ చదవండి జస్ట్ పాస్ మార్క్సే కాదు అంతకంటే ఎక్కువ వస్తాయి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి టాపిక్ జస్ట్ చెప్పడమే కాకుండా పిడిఎఫ్ రూపంలో కూడా మీకు ఇస్తున్నాను ప్రతి టాపిక్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఏది చదువుకోవాలనేది డిసైడ్ చేసుకోండి ఇక్కడ నాన్ డీటెయిల్ కాకుండా మీరు చూస్తున్నటువంటి వన ఫల వారి మూడు శబ్దాల్లో రెండు శబ్దాలు నేర్చుకుంటే సరిపోతుంది అంటే ప్యాటర్న్ రెండింటికి ఒకేలా ఉంటుంది అదేంటి అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఇంకా సందుల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడతో మనకి 35 అబోన వచ్చాయి కానీ ఎక్కువ మార్క్స్ కావాలి అనుకునే వారి కోసం అనువాదాలు కానీ
పద్య భాగంలో గద్య భాగంలో ఉండేటటువంటి వన్ వర్డ్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ 14th and 15th 16th రోమన్స్ వదిలేసినా కూడా ఫుల్ మార్క్స్ మీకు వస్తాయి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ రోమన్ వైజ్, టాపిక్స్ వైజ్, మార్క్స్ వైజ్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించుకొని చదువుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.